ఈరోజు మనం సి ప్రోగ్రామింగ్ లో టూ నెంబర్స్ రీడ్ చేసి వాటి యొక్క సమ్ క్యాల్కులేట్ చేసి వచ్చిన రిజల్ట్ ని ఏ విధంగా ప్రింట్ చేయాలనేది చూద్దాం. ముందుగా సి ప్రోగ్రామ్ లో ఇన్పుట్ రీడ్ చేయడానికి స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ ఉపయోగిస్తాం, అదేవిధంగా అవుట్పుట్ ని ప్రింట్ చేయడానికి ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ ఉపయోగిస్తాం. ఈ రెండు ఫంక్షన్స్ ఎక్కడ ఉంటాయంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అనే హెడర్ ఫైల్ లో ఉంటాయి, stdio.h అనే హెడర్ ఫైల్ లో ఉంటాయి. కాబట్టి మనం సి ప్రోగ్రామ్ రాసేటప్పుడు stdio.h అనే హెడర్ ఫైల్ ని ఇంక్లూడ్ చేసుకోవాలి. సి ప్రోగ్రామ్ ఏ విధంగా రాయాలనేది చూద్దాం. టర్బో సి కంపైలర్ ని ఓపెన్ చేస్తున్నాను. ఫైల్ అనే దాంట్లో న్యూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h వాయిడ్ మెయిన్, మనం టూ వాల్యూస్ ని రీడ్ చేస్తాం కాబట్టి వాటిని స్టోర్ చేయడానికి ఏబి అని టూ వేరియబుల్స్ తీసుకున్నాం. వాటి సమ్ క్యాల్కులేట్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ స్టోర్ చేయడానికి సమ్ అనే ఇంకో వేరియబుల్ తీసుకున్నాం. ముందుగా యూజర్ని మనం వాల్యూస్ ఎంటర్ చేయమని అడగాలి. ఎంటర్ అని టూ నెంబర్స్ యూజర్ ఇచ్చిన వాల్యూస్ని మనం ఏబి అనే వేరియబుల్స్కి అసైన్ చేయాలి. ఎట్లా అసైన్ చేయాలంటే పర్సంటేజ్ డి ఎంపర్సెంట్ ఏ ఎంపర్సెంట్ బి. ఓకే, ఇప్పుడు సమ్ క్యాల్కులేట్ చేయాలి. సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఓకే, ఇప్పుడు ఆ సమ్ వాల్యూని ప్రింట్ చేయాలి. ప్రింట్ఎఫ్ సమ్ ఈక్వల్ టు పర్సంటేజ్ డి. ఈ పర్సంటేజ్ డి దగ్గర మనకి ఏ వాల్యూ రావాలి, సమ్ అనే వేరియబుల్ యొక్క వాల్యూ ఎంత అయితే ఉందో అది రావాలి. ఓకే, దీంతో మనకి ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఈ ప్రోగ్రామ్ ముందుగా మనం కంపైల్ చేయాలి. కంపైల్ చేయడానికి మెనూ బార్లో కంపైల్ అనే మెనూ ఐటెంలో కంపైల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఆల్ట్ F9 ప్రెస్ చేయొచ్చు. ఓకే, సో కంపైల్ చేశారు, ఎర్రర్స్ ఏమీ లేవు. అట్లానే రన్ చేయడానికి, ప్రోగ్రామ్ రన్ చేయడానికి మెనూ బార్లో రన్ అనే మెను ఐటెంలో రన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే కంట్రోల్ F9 ప్రెస్ చేయొచ్చు. ఓకే, రన్ చేస్తున్నా. ఎంటర్ అనే టూ నెంబర్స్, సో ఒక నెంబర్ 79 ఇచ్చా, ఇంకో నెంబరు 35 ఇచ్చా. సో ఇప్పుడు అవుట్పుట్ చూడటానికి విండో అనే మెను ఐటెంలో అవుట్పుట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నా. సో 114 అనేసి వచ్చింది. ఈ అవుట్పుట్ విండో క్లోజ్ చేయాలంటే మళ్ళీ విండో అనే మెను ఐటెంలో క్లోజ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అవుట్పుట్ విండో క్లోజ్ అయింది. మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడే అవుట్పుట్ చూడడానికి గెట్ సిహెచ్ అనే ఫంక్షన్ ఉపయోగిస్తాం. అదేవిధంగా ఆల్రెడీ ఉన్న అవుట్పుట్ని క్రియేట్ చేయడానికి clrscr అనే ఫంక్షన్ని ఉపయోగిస్తాం. సో ఇంకోసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూపిస్తాం. రన్ అనే మెను ఐటెంలో రన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఎంటర్ అనే టూ నెంబర్స్, ఒకటి 85 అని ఇస్తున్నా, ఇంకోటి 29 అనేసి ఇస్తున్నా. సో సమ్ ఈక్వల్ టు 114 అనేసి వచ్చింది. ఓకే, ఈ విధంగా మనం సమ్ ఆఫ్ టూ నెంబర్స్ క్యాల్కులేట్ చేయడానికి మనం సి ప్రోగ్రామ్ అనేది రాయొచ్చు. థ్యాంక్ యూ.